నిద్ర లేచి చూస్తేనే ప్రపంచం మారిపోతుంది. సాంకేతిక రంగం అర్థం కానంతగా పరుగులు తీస్తుంది. ఆ సాంకేతిక విప్లవంతో పరుగులు తీయగలిగే దేశాలే ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కుంటున్నాయి. పెట్రోల్ డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేసాయి. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వాడకం అంతగా పెరగకపోయినా విదేశాల్లో ఊహించనంతగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడుకలోకి వచ్చేసాయి. ఇప్పుడు అసలు పెట్రోల్ డీజిల్ బంకులే లేని దేశంగా స్వీడన్ని తయారు చేయాలని ఆ దేశ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికి నాందిగా ఎలక్ట్రిక్ వాహనాల రీఛార్జింగ్లో ఒక విప్లవాత్మకమైన నమ్మలేని మార్పుకు శ్రీకారం చుట్టింది. 2025 నుంచి దీనిని అమలు చేయబోతోంది. అదేంటంటే రోడ్లపైన ఎలక్ట్రిక్ వాహనాలు పోతున్నప్పుడే వాటంతటా అవే ఆటోమేటిక్ ఛార్జింగ్ అయిపోతుంటాయి. దీనికోసం 3000 కిలోమీటర్ల హైవేని ఎంపిక చేశారు. ఈ హైవేపై రోడ్డు అడుగు భాగంలో ఛార్జింగ్ సెన్సార్ కాయిల్స్ ఉంటాయి. ఇవి వాహనాలు పోతున్నప్పుడు ఆటోమేటిక్గా వాహనాలను ఛార్జింగ్ చేస్తాయి. స్వీడన్లోని 3 హైవేలను ఈ విధంగా తీర్చిదిద్దారు. దీన్ని ERS టెక్నాలజీగా అమల్లోకి తెచ్చారు. ఇలాంటి ప్రయోగాలని అమెరికా జర్మనీ కూడా చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో స్వీడన్ ముందుగా సక్సెస్ అయ్యి 2025 నాటికి 3000 కిలోమీటర్ల నేషనల్ హైవేపై పోయే వాహనాలు స్పీడు తగ్గకుండానే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోయే విధానాన్ని రూపొందించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో స్వీడన్ ఎంత ముందుగా ఈ విషయం నిరూపిస్తోంది. ప్రస్తుతం QA సిస్టమ్ ద్వారా మొబైల్ ఫోన్లను రిమోట్ ఛార్జింగ్ చేస్తున్న విధంగానే ఇది కూడా జరుగుతోంది.